హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డ్రైవింగ్ లైసెన్స్. ఈ మూవీ బేస్ ప్లాట్ గురించి చెప్పాలి అంటే, కుర్విల్లా జోసెఫ్ అనే అతను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ని కొనసాగిస్తుంటాడు. అతను హరీంద్రన్ అనే ఫిల్మ్ యాక్టర్ కి పెద్ద ఫ్యాన్. హరీంద్రన్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద టాప్ యాక్టర్. అయితే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అండ్ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల హరీంద్రన్ అండ్ కుర్విల్లా మధ్య క్లాష్ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అండ్ అప్పుడు హరీంద్రన్ అండ్ కుర్విల్లా ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది అండ్ ఆ క్లాష్ ఎందుకు వచ్చింది అని మీరు ఈ మూవీ చూసి తెలుసుకోండి. ఈ మూవీ ప్రైడ్ అండ్ ఫ్యాండమ్ కి మధ్య జరిగే డ్రామా. ఈ మూవీ కాన్సెప్ట్ కొంచెం షారుక్ ఖాన్ ఫ్యాన్ మూవీలా ఉంటుంది, బట్ మూవీ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఫ్యాన్ మూవీ. ఈ మూవీ డైరెక్టర్ ఈ మూవీని చాలా క్లీన్ గా అండ్ సెన్సిటివ్ గా డైరెక్ట్ చేశారు. ఈ మూవీలో హ్యూమర్ కూడా బాగుంటుంది అండ్ కామెడీ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. అన్వాంటెడ్ సాంగ్స్ కానీ అన్వాంటెడ్ సీన్స్ కానీ ఏమీ ఉండవు ఈ మూవీలో. ఈ మూవీ మేకర్స్ ఈ మూవీని మోర్ బిలీవబుల్ వేలో తీశారు. మూవీలో హరీంద్రన్ అండ్ కుర్విల్లా మధ్య వచ్చే సీన్స్ కానీ, వాళ్ళిద్దరి మధ్య జరిగే ఫేస్ టు ఫేస్ కౌంటర్ ఎపిసోడ్స్ కానీ, క్లైమాక్స్ లో వచ్చే సెన్సిబుల్ సీన్స్ కానీ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక ఈ మూవీకి మెయిన్ అండ్ బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే, అది పృథ్వీరాజ్ అండ్ సూరజ్ పర్ఫార్మెన్సెస్. ఇద్దరు ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశారు. ఒక సూపర్ స్టార్ గా పృథ్వీరాజ్ అండ్ ఒక స్టార్ హీరో ఫ్యాన్ గా సూరజ్ ఇద్దరు తమ తమ క్యారెక్టర్ కి 100% న్యాయం చేశారు. సూరజ్ గారి యాక్టింగ్ క్లైమాక్స్ లో అయితే సూపర్ గా ఉంటుంది. ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలి అంటే, ఇది ఒక డీసెంట్ ఎంటర్టైనర్. అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది, యూ కెన్ వాచ్ ఇట్ దేర్. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.